జాన్ బనియన్ రచించిన యాత్రికుని ప్రయాణం ప్రచురింపబడి 3 శతాబ్దాలు గడిచాయి. అయినప్పటికీ ప్రపంచంలో బైబిల్ తరువాత అత్యధికంగా అమ్ముడిపోయే గ్రంథం ఇదే. ఇప్పటి వరకు రచించబడిన గ్రంథాలన్నిటిలో యాత్రికుని ప్రయాణం ఎంతో మందిని ప్రభావితం చేసింది. ఎన్నో భాషల్లోనికి అనువదించబడుతూ వివిధ రకాలైన ప్రచురణలుగా ముద్రింపబడుతూ వస్తుంది. నర్సరీలు మొదలుకొని యూనివర్సిటీల వరకు ఈ పుస్తక ప్రభావం విస్తరించింది. ఇంగ్లాండ్లోని బెడ్ఫోర్డ్ పెద్ద పారిశ్రామిక నగరం. 17వ శతాబ్దం మధ్యకాలం నుండి తరువాతి సంవత్సరాలలో జాన్ బనియన్ ఈ వీధుల్లో తిరిగేటప్పుడు ఇలా ఉండేది. జాన్ బనియన్ ప్రార్థనకు వెళ్లే స్థలంగా చెప్పబడుతున్న ఈ భవనాన్ని చక్కగా భద్రపరిచి బనియన్ మ్యూజియంగా చేశారిప్పుడు. ఇక్కడకు వచ్చే సందర్శకులు జాన్ బనియన్ వాడిన వస్తువును చూస్తూ ఆయన గృహాన్ని చూస్తున్న అనుభూతిని పొందుతారు. ఆయన జన్మించిన ప్రదేశంగాని ఆయన నివసించిన గృహంగాని ఇప్పుడు ఉనికిలో లేవు. మూఠాల్ అనబడే జాన్ బనియన్ మ్యూజియంలో విశేషాలు. బనియన్ తన కాలంలో ఈ బలమీద నుండి చేయబడిన వర్తమానాలు విన్నాడు. ఈ ప్రదేశం బనియన్ జీవితాన్ని, అతని ఆలోచనలను ఎంతో ప్రభావితం చేసింది. బెడ్ఫోర్డ్లో ఉన్న 2 జైళ్లలో ఒకదాని తలుపు కూడా ఇక్కడ ఉంది. దీని వెనుకే 20 సంవత్సరాలు ఖైదీగా ఉండి ఈ గ్రంథాన్ని రచించాడు. ఈ చర్చిలో నమ్మకమైన సభ్యునిగా ఉండేవాడు గాని అక్కడి బోధలను ఆత్మీయ సందేశంగా తీసుకోలేక అసంతృప్తి చెందేవాడు. తన కుటుంబాన్ని ప్రతి ఆదివారం ఈ చర్చికి తీసుకెళ్లేవాడు. అయితే స్వయంగా బైబిల్ను అధ్యయనం చేస్తూ ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. ఈ బైబిల్ అధ్యయనమే తన సంఘం మరియు వ్యక్తిగత విషయాలను ప్రశ్నించేటట్లు చేసింది. ఉదాహరణకు ఒక విషయం, అతడు కొంతకాలం ఆదివారం ఉదయం చర్చి గంటలు మ్రోగించే బాధ్యత తీసుకున్నాడు. ఆ పని చేస్తూ అందులో ఆనందం పొందడం పాపంగా భావించాడు. ఆ గంట మ్రోగించడానికి వెళ్ళినప్పుడు ఏదో ఒకరోజు దేవుని తీర్పులా అది వచ్చి తన మీద పడుతుందేమోనని చాలా భయపడ్డాడు. బన్యన్ నివసించే బెడ్ఫోర్డ్ నగరానికి దగ్గరలో ఉండే ఎల్స్టవ్ అనే గ్రామం ఆ రోజుల్లో మంచి మత కేంద్రంగా ఉండేది. ఈ విశాలమైన మఠం సామాజిక మత విషయాలకు సంబంధించిన కట్టడంగా మారింది. ఈ చర్చిలో ఉన్న రంగుల అద్దాల కిటికీ జాన్ బనియన్కు అతని గ్రంథానికి జ్ఞాపక చిహ్నంగా ఉంది. అతడు బైబిల్ను బాగా అధ్యయనం చేయడం వలన చర్చి పద్ధతులను అంగీకరించేవాడు కాడు. తన పుస్తకంలో ఎన్నో విషయాలు బనియన్ వ్యక్తిగత నలుగులాటను మాత్రమే కాదుగాని చర్చిలో అతడు చూసిన అతిక్రమాలను కూడా ప్రతిబింబిస్తాయి. ఈ స్థలంలోనే జాన్ బనియన్ జైలు జీవితం అనుభవించాడు. బెడ్ఫోర్డ్ నగరంలో ప్రవేశించేటప్పుడు కనబడే ఈ వంతెనపై ఒక చిన్న జైలు ఉంది. జాన్ బనియన్ ఈ జైల్లో ఉన్న కాలంలోనే యాత్రికుని ప్రయాణం అనే గ్రంథాన్ని వ్రాయడం ప్రారంభించాడు. ఈరోజు బనియన్ ప్రతిమ ఆయన గౌరవానికి గుర్తుగా ఉంది గాని అప్పట్లో ఆయన మతాధికారుల వేషధారణను వ్యతిరేకించడం వలన ప్రజలు ఆయన గూర్చి వేరేగా తలంచేవారు. సరైన విచారణ జరగకుండానే అతడు మరో 11 సంవత్సరాలు బెడ్ఫోర్డ్లో ఉన్న ప్రధాన జైల్లో గడిపాడు. ఈ సమయంలోనే దైవదర్శనం ద్వారా ఈ గ్రంథాన్ని వ్రాశాడు. లండన్ నగరంలోని ఒక పురాతనమైన చారిత్రాత్మక సమాధుల దొడ్డిలో జాన్ బనియన్ సమాధి ఉంది. దాని ప్రక్కనే ఒక ప్రఖ్యాత రచయిత సమాధి కూడా ఉంది. బనియన్ గ్రంథాన్ని చదివి ఎంతో ప్రభావితుడయ్యానని చెప్పాడాయన. ప్రఖ్యాత ఇంగ్లీషు ప్రసంగికులు గీత రచయితలైన జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీల తల్లి సూసన్నా వెస్లీ సమాధి కూడా దగ్గరలోనే ఉంది. యాత్రికుని ప్రయాణం.
పాపము వలన వచ్చు జీతం మరణం, మరణం జీతం, మరణం జీతం, మరణం జీతం, జీతం మరణం, మరణం పాపము వలన వచ్చు జీతం మరణం, మరణం జీతం, మరణం జీతం, మరణం జీతం, జీతం మరణం, మరణం మరణం, మరణం. ఓ దేవా, నేను రక్షింపబడాలంటే ఏం చేయాలి? పాపము వలన వచ్చు జీతం మరణం, మరణం జీతం, మరణం జీతం, మరణం జీతం, జీతం మరణం, మరణం పాపము వలన వచ్చు జీతం మరణం, మరణం పాపాత్మలకు మరణం ఖాయం, మరణం ఖాయం పాపము వలన వచ్చు జీతం మరణం, మరణం పాపాత్ములకు మరణం ఖాయం, మరణం ఖాయం పాపము వలన వచ్చు జీతం మరణం, మరణం మరణం, మరణం మరణం, మరణం. అతని వీపుపై ఉన్న పాపపు మూటెంతో భారంగాను కష్టంగానూ ఉంది. యాత్రికుడు నాశనపురాన్ని విడిచి మోక్షరాజ్యాన్ని వెతుక్కుంటూ సాగిపోతున్నాడు. తన ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, చివరికి ప్రాణాపాయం సంభవించినా సరే అన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు. యాత్రికుడు తన వీపుపై భారాన్ని మోయడమే కాదు, అతడు ప్రయాణం చేయాల్సిన మార్గంలో ఎన్నో గోతులు, అపాయాలు, శ్రమలు, నిరాశ, నిస్పృహలు కూడా ఉన్నాయి. వీటికి తోడు తన మనసే తనకు బద్ధ శత్రువులా ఉంది. నిజానికి వాటన్నిటికీ కారణం అదే. యాత్రికుడు తన వీపుపై పాపభారం మోస్తున్నప్పటికీ ఒక గ్రంథాన్ని కూడా పట్టుకున్నాడు. అది జీవగ్రంథం అనబడే బైబిల్. ఆ గ్రంథంలోని మాటలే యాత్రికుణ్ణి నాశనపురాన్ని విడిచిపెట్టేలా చేశాయి. నాశనకర్త యాత్రికుణ్ణి ఆటంకపరచాలని ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ అతనికి సహాయం చేస్తూ మార్గాన్ని చూపించే స్నేహితులు కూడా ఉన్నారు. నీకేమైనా సహాయం కావాలా యాత్రికుడా? నేను నిన్ను గమనిస్తున్నాను, చాలా శ్రమల్లో ఉన్నట్లున్నావు. అవును, శ్రమల్లోనే ఉన్నాను. ఈ గ్రంథంలో రాబోయే గొప్ప దైవ తీర్పును గుర్చిన విషయాలున్నాయి. నా భార్యాబిడ్డలను, ఇరుగు పొరుగు వారిని హెచ్చరించాను, అయితే వారు నా మాట వినలేదు. తీర్పు గూర్చి నువ్వు చెప్పేది నిజమే. ఆ హెచ్చరికను విని జ్ఞానంగానే ప్రవర్తించావు. నన్ను పరిచయం చేసుకొని, నా పేరు సువార్తికుడు. సువార్తికుడా, మీరు తప్పక సహాయం చెయ్యాలి. దైవ తీర్పు ఎదుర్కోటానికి సిద్ధంగా లేను, అందువల్లే నాశనపురాన్ని విడిచి వచ్చేశా. నీవెందుకిక్కడున్నావు? ఎక్కడికెళ్లాలో నాకు తెలియడం లేదు. రాబోయే తీర్పును తప్పించుకో. ఎంత దయగలవారు, దైవ తీర్పును ఎలా తప్పించుకోగలను? తాళపు చెవి, ఇది వాగ్దానం అనే తాళపు చెవి. ఆ ద్వారాన్ని చూస్తున్నావా? నాకు కనిపించడం లేదండి. పోనీ ఆ వెలుగు. చూస్తున్నాను. తిన్నగా ఆ వెలుగు వైపు వెళ్ళు, అది ఒక ద్వారం దగ్గరకు నిన్ను నడిపిస్తుంది. ద్వారాన్ని చేరి తలుపు తట్టు, ఆ తరువాత ఏం చేయాలో నీకు తెలియజేయబడుతుంది. చీకటిలో చీకటిలో గొప్ప వెలుగు, గొప్ప వెలుగు మరణపు ఛాయలో ఒక వెలుగు ఉదయించింది, ఒక వెలుగు ఉదయించింది, ఒక వెలుగు ఉదయించింది.
యాత్రికుడా, ఓ యాత్రికుడా. యాత్రికుణ్ణి కనుగొని అతని భార్యాబిడ్డల దగ్గరకు తీసుకుపోవాలని నాశనపురం నుండి యాత్రికుని పొరుగువాడైన చంచలుడు బయలుదేరాడు. నిజానికి యాత్రికుడు తన భార్యాబిడ్డలను విడిచిపెట్టి రాలేదు. ఇరుగు పొరుగు వారి మాటలు విని యాత్రికుని భార్య నాశనపురాన్ని విడిచి తన భర్తతో కలిసి వెళ్లడానికి తిరస్కరించింది. యాత్రికుడా, ఓ యాత్రికుడా. నా మంచి స్నేహితుడా, ఒక్క నిమిషం ఆగు. నేనా? సహాయం కావాలండి? ఓ, నేను పరిచయం చేసుకోలేదు కదూ. నా పేరు మూర్ఖుడు. నా పేరు చంచలుడు. చంచలుడు? చంచలుడా? అవును, అవును. మంచి కుటుంబం అయ్యా మీది. నాకు తెలుసు, మంచి కుటుంబం. నేను యాత్రికుణ్ణి కలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. యాత్రికుడు? యాత్రికుడా? నేనెప్పుడు ఆ పేరు విన్నట్టు లేదే. ఈరోజు ఉదయమే వెళ్ళిపోయాడు. ఆయన భార్యను, పిల్లల్ని, స్నేహితుల్ని విడిచిపోయాడు. పాపం, పాపం, ఎంత బాధ. మంచి మంచి మనుషులందరూ ఇలాగే పాడైపోతున్నారు కదా. అవునవునవునవునవును, మహా బాధ. సహాయం చేయగలరా? యాత్రికుణ్ణి తన భార్య బిడ్డల దగ్గరకు తీసుకెళ్లాలి. మళ్ళీ అతను మంచిగా మార్చాలంటావా? బహుశా నేను సహాయం చేయగలననుకో. సహాయం చేయడం నాకు వెన్నతో పెట్టిన విద్య. తప్పకుండా, తప్పకుండా. అలాగే, అలాగే, అలాగే. ఇప్పుడు మనం ఈ బలహీనమైన మనిషిని పట్టుకోవాలి కదా. నీవు కొంచెం నోరు మూసుకుంటే చాలా మంచిది. ఇలాంటి వాళ్లతో నాకు చాలా అనుభవం ఉంది. మెలకువగా ఉండు, జాగ్రత్తగా ఉండు. నీ శత్రువైన అపవాది వస్తున్నాడు. నీ శత్రువైన అపవాది వస్తున్నాడు. నీ శత్రువైన అపవాది వస్తున్నాడు. ఇక్కడున్నావా యాత్రికుడా? నీకోసమే వచ్చాను. నీకు ముందే చెప్పాను నన్ను మాట్లాడనీయమని. అలాగే మూర్ఖుడు గారు. సరే సరే, అలాగేనండి, అలాగే. వావ్ వావ్, ఎంత అద్భుతం. నీవు యాత్రికుడు కదా? యాత్రికుడు? అవును, యాత్రికులు చాలా మంచివారు. అవునవునవును, నాకు బాగా తెలుసు. యాత్రికుని కుటుంబం చాలా మంచివారు. మరి మీరన్నారు, నా అవసరం నీకేమైనా ఉందా? నువ్వు వెనక్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ నాశన నీ భార్యాబిడ్డల దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను వెనక్కి వెళ్లేదే లేదు. దాని పేరే నాశనపురం. దేవుని తీర్పు వలన అది నాశనం కాబోతుంది. అది పూర్తిగా బుద్ధిహీనమైన మాట. ప్రజలు ఆ మాట ఎప్పటి నుండి చెబుతున్నారు? నా మాట నమ్ము, నాకు తెలుసు. ఆ తీర్పు ఎప్పటికీ రాదు, 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 రాదు. ఎన్నటికీ రాదు, రానే రాదు. నోవాహు సంగతేమిటి? నోవాహు దినములలో ఎలాగుండెనో అలాగే. నోవాహు? ఈ పేరు నేను ఎప్పుడు వినలేదే. ముఖ్యమైన కుటుంబాలన్నీ నాకు తెలుసు, నన్ను నమ్ము.
స్నేహితుడా, దయచేసి నా మాట విని నీ భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళిపో. యాత్రికుడు, ఎంత మంచి పేరు. అవును అవును అవును, ఆ పేరు పాడు చేయకు. వెనక్క నాశనపురానిక్క వెళ్లేదే లేదు. మీరు కూడా రావచ్చుగా, మనమంతా దేవుని తీర్పును తప్పించుకోవచ్చు. ఏంటి, దైవ తీర్పును తప్పించుకోగలమా? ఓ తప్పకుండా. అబద్ధం, పనికి మాలిన బుద్ధిహీనమైన మూఢమైన అసాధ్యమైన అబద్ధం. అది అబద్ధమా యాత్రికుడా? కాదు చంచలుడా, ఇది నిత్య సత్యం. అక్షయమైన స్వాస్థ్యం కోసం మనం వెదకాలని ఈ గ్రంథంలో రాసింది. స్వాస్థ్యమా? నీ ఇంటికి వెళ్లి నీ కుటుంబంతో సంతోషంగా ఉండటమే స్వాస్థ్యం పొందటం. అవును అవును, నీవింటికి వెళ్లిపోవాలి. ఏమిటి నీ ఉద్దేశం? మాతో కలిసి వస్తున్నావా లేదా? నేను వెనక్కి వెళ్లేదే లేదు. సరే చంచలుడా, విని విడిచి మనం ఇంటికి పోదాం. నేను యాత్రికునితో వెళ్లాలనుకుంటున్నాను. ఆ మెదడు లేని మనిషితో వెళ్తావా? వెనక్కి వచ్చి జ్ఞానంగా నడుచుకో. మనం దేవుని తీర్పును తప్పించుకోగలం. దేవుని తీర్పట. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. నీ దగ్గరున్న గ్రంథంలోని మాటలు సత్యమని నువ్వు నమ్ముతున్నావా యాత్రికుడా? ఆ గ్రంథంలో రాయబడినట్లు నిత్యజీవ నిరీక్షణార్థం అనాది కాలములో సత్యదేవుడు వాగ్దానం చేశాడు. ఆ గ్రంథం ఇంకా ఏ విషయాల గురించి చెప్తుంది యాత్రికుడా? శాశ్వత రక్షణ వాగ్దానం చేయబడింది. నీతి కిరీటాన్ని పొందుతాం. ఇక దుఃఖం కన్నీరు ఉండవక్కడా. మన కన్నీళ్లన్నీ ఆ పరలోక రారాజే పూర్తిగా తుడిచివేస్తాడు. అక్కడెవరైనా మనల్ని హేళన చేస్తారా? లేదు చంచలుడా. అద్భుతం అద్భుతం, అక్కడెవరుంటారు? లక్షలాది మంది మనకంటే ముందుగా అక్కడికి వెళ్లారు. వారు ప్రేమగల పరిశుద్ధులు. వారంతా దైవ సన్నిధిలో ఉన్నారు. వారంతా దేవునికి ప్రియులు. అక్కడికి చేరడానికి ఇక ఆలస్యం చేయలేను. హే, వాళ్ళని చూడండి. ఎవరైనా హేళన చేస్తే నాకు ఇష్టం ఉండదు. బాధపడకు చంచలుడా, వాళ్ళ అంధకార సంబంధులు. యాత్రికుడా, నాకు చాలా ఆకలి దాహంగా ఉంది. ఏమండి, మంచినీళ్ళు కొంచెం ఇస్తారా? యాత్రికుడా, ఈ ప్రయాణం చేయడం చాలా కష్టం. బైబిల్ అది సులువని చెప్పలేదు. అద్భుతమైన గమ్యాన్ని వాగ్దానం చేసింది. త్వరగా వెళ్ళలేమా యాత్రికుడా? ఆ ప్రదేశాన్ని చేరాలని ఆశగా ఉంది. నేను త్వరగా నడవలేను, ఎందుకంటే నా వీపున భారం ఉంది. ఈ రాత్రి విశ్రాంతి కోసం ఒక స్థలం చూసుకుంటే మంచిది. వద్దు యాత్రికుడా, త్వరగా వెళ్ళిపోగాం. ఈ గ్రంథం చెబుతున్న ప్రదేశాన్ని చూడకుండా ఆగలేను.
ఈ విధంగా చంచలుడు తన మూర్ఖపు ఆతృత వల్ల బయటకు కనబడని నిరాశ ఊబిని, అపరాధపు బురదగుమ్మని గమనించలేదు. దుష్టుని పన్నాగాల్లో చిక్కుకుని అలసిన యాత్రికులెంతో మంది ఈ నిరాశ ఊబిలో పడిపోయారు. మనిద్దరికీ ఈ దారి కొత్తది. చీకట్లో మనం జాగ్రత్తగా నడవాలి. ఇదేనా నీ గ్రంథం చెబుతున్న అద్భుత ప్రదేశం? ప్రయాణం ప్రారంభంలోనే ఎలా ఉంటే చివరికి ఎలా ఉంటుందో? దయచేసి నన్ను బయటికి లాగు, ఈ భారం నన్ను ఊబిలోనికి నెట్టేస్తుంది. నీ గ్రంథం చెబుతున్న ఆ సుందర రాజ్యాన్ని నువ్వే సంపాదించుకో. నేస్తమా, రక్షించు. నా పేరు సహాయకుడు, నీ కేకలు విన్నాను. వందనాలండి, వందనాలు. సువార్తికుడనే వ్యక్తి నన్ను కలిసి ఈ దారి గుండా వెళ్ళమన్నాడు. కానీ ఇలా చీకటిలో నీవు ఒక్కడవే వెళ్లకూడదు. మనుషులు చెడుతనమనే నాచుతోనూ మురికితోనూ నిరాశ ఊబి నిండిపోయింది. పాపం చేసిన వారు తమ ఘోరస్థితిని తెలుసుకున్న తరువాత భయ సందేహాలతో ఈ ఘోరమైన ఊబిలో తరచుగా పడిపోతుంటారు. అలాంటి వారిని మీరు కాపాడతారా? సహాయాన్ని వారు కోరుకుంటే పాపమెక్కడ విస్తరించినో. అక్కడ దేవుని కృప అపరిమితముగా విస్తరించెను. ఆ మాటలు బైబిల్లో ఉన్నాయి. ఇక నేను వెళ్తాను. కొంచెం ముందుకెళ్తే ఈ రాత్రి గడిపేందుకు స్థలం దొరుకుతుంది. యాత్రికుని ఆత్మకు వ్యతిరేకంగా శత్రువైన సాతాను శోధనలు ఎక్కువ చేసినప్పటికీ ఈ ప్రయాణికుడు తన మార్గంలో సాగిపోతూనే ఉన్నాడు. మెలకువగా ఉండు, జాగ్రత్తగా ఉండు. నీ శత్రువైన అపవాది వస్తున్నాడు. నీ శత్రువైన అపవాది వస్తున్నాడు. నీ శత్రువైన అపవాది వస్తున్నాడు. లోకజ్ఞాని. ఇదిగో బాబు, దాహంతో ఉన్నట్టున్నావు, నీకు ఆకలేస్తున్నట్టుంది, నా ఇంటికి రా, నువ్వు తినడానికి ఏదైనా ఏర్పాటు చేస్తాను. ఏదో కొంచెం ఆహారం, పానీయం. అవును అవును అవును, చెప్పడం మర్చిపోయానే, నా పేరు జ్ఞాని, లోకజ్ఞాని. నా పేరు యాత్రికుడు. యాత్రికుడు? యాత్రికుడా? అవును 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 అవును, బాగా తెలిసిన పేరులాగుంది. అద్భుతం అద్భుతం. యాత్రికులు మంచివారు, చాలా మంచివారు నిజంగా. నువ్వు మా కుటుంబం గురించి వినే ఉంటావు. చెప్పాలంటే మాది చాలా పేరున్న వంశం. అవునవును, మమ్మల్ని ఏదైనా అడుగు, నీకు ఇష్టం వచ్చింది ఏదైనా అడుగు, నీకు జవాబు దొరుకుతుంది. అది సరే, గాని ముందు ఇది చెప్పు, నీ వీపు మీద మూట ఎలా చేరింది? నేను ఒక ద్వారాన్ని చేరాలి. దాన్ని చేరినప్పుడు విముక్తి పొందుతాను ఈ భారం నుండి.
అలాంటి ద్వారం కోసం నీకెవరు చెప్పారు? దారిలో ఒక ఆయన్ని కలిశాను. అతని పేరు సువార్తికుడు. సువార్తికుడా? వాళ్ళంతా బుద్ధిహీనులు. అవును యాత్రికుడా, కేవలం వారు బుద్ధిహీనులు, బుద్ధిహీనులు. ఆ సువార్తికుడు చూపించిన మార్గాన్ని అనుసరిస్తే అన్ని విధాలైన బాధలు నీకు ఎదురవుతాయి తెలుసా? ఆకలి బాధలు, ప్రమాదాలు, వస్త్రహీనత, ఖడ్గం. ఇంకా నీకు సిలువు గురించి చెప్పలేదా? అతను అతనే మార్గమా? వట్టి బుద్ధిహీనత. నేను మోస్తున్న ఈ భారం చాలా ఎక్కువ లోకజ్ఞాని. మీరు చెప్పినవన్నీ సంతోషంగా ఎదుర్కోగలను. ఒకవేళ నా యాత్ర ముగింపులో విడుదల పొందితే ఈ భారం నుండి. అసలు నీకు ఈ భారం ఎలా దొరికింది చెప్పు. ఈ బైబిల్ చదవడం ద్వారా. నీకు ఈ విషయం తప్పక 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 చెప్పాలి. ఏదో ఒక రోజు గొప్ప స్నేహితుగా నన్ను పిలుస్తావు. నేనే గాని ఈ గంధాన్ని నా మాటల్లోకి విసిరేస్తే. నేను వెళ్తాను. ఆగు ఆగు, నువ్వేం తినలేదుగా. ఏ దద్దమ్మా, ఆ భోజనం తీసుకురా. ఆగు ఆగు, నీకు సహాయం చేయాలనుకుంటున్నాను. నువ్వు మతాసక్తి గలవాడని గ్రహించాను. మంచిది మంచిది, చాలా మంచిది. ఈ ప్రపంచానికి మతాసక్తి పనులు చాలా మంది అవసరం యాత్రికుడా. నీ ముందున్న ఆ కొండను చూస్తున్నావా? ఆ కొండ పైన ధర్మ కార్యాలపురం ఉంది. అది ఎంతో చక్కని చక్కని చిన్న ఊరు. నాకు అక్కడే ఉండాలని ఇష్టం యాత్రికుడా, చాలా ఇష్టం. అయితే అక్కడి వాతావరణం నాకు పడలేదు. అక్కడ నా ప్రియమైన స్నేహితుడున్నాడు, న్యాయానుసారి. ఆ కొండపైనున్న మొట్టమొదటి ఇల్లే అతనిది. నీ భారం నుండి నువ్వెలా విడుదల పొందగలవో చెబుతాడు నా ప్రియమైన స్నేహితుడు, న్యాయానుసారి. అవును అవును అవును. ధర్మకార్యాలపురం. యాత్రికుడా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? అసలైన మార్గం నుండి నీవింత త్వరగా ఎలా తప్పిపోయావు? ఒక పెద్ద మనిషి నన్ను కలిసి ఈ భారాన్ని తొలగించుకునే విధానం తెలియచేశాడు. నువ్వు ఆ గ్రంథంలోని మాటలు చదివావు కదా. ఆ వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలది. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే నీవెలా తప్పించుకోగలవు? పాపం చేశాను, పాపం చేశాను. నాశనానికి దారితీసే విశాల మార్గంలో నడిచేవారిలా అవిశ్వాసవి కావద్దు యాత్రికుడా. జ్ఞాపకముంచుకో, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. లోకజ్ఞాని నీ మీద శాశ్వతమైన తీర్పును రప్పించడానికి ప్రయత్నం చేశాడు. మొదటిగా వాడు నిన్ను సత్యం జీవం మార్గము అయిన యేసుక్రీస్తు త్రోవల్లో నుండి తప్పించాడు. రెండవదిగా
సిలువ మార్గాన్ని నీవు వ్యతిరేకించేలా చేయడానికి ప్రయత్నం చేశాడు. యాత్రికుడా, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉన్నది గాని నాశనాన్ని తప్పించుకునే వారికి సిలువను గూర్చిన వార్త రక్షణ కలిగించే దేవుని శక్తి అయి ఉన్నది. నాకింకా ఏమన్నా అవకాశం ఉందా? మీరు చెప్పిన ద్వారాన్ని నేను కనుక్కోగలనా? తప్పకుండా నీవు దాన్ని కనుక్కోగలవు యాత్రికుడా. నరకాగ్ని నుండి తప్పించుకోగలవు. నీవే కాదు, ఈ గ్రంథంలోని విషయాలు గైకొనిన వారెవరైనా తప్పించుకోగలరు. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా క్రియల వలన కలిగినది కాదు, దేవుని వరమే. విశ్వాసము ద్వారా రక్షింపబడి ఉన్నారు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును నీతిమంతుడని తీర్పు తీర్చబడడు. విశ్వాసము ద్వారా రక్షింపబడి ఉన్నారు. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, వారికి నెమ్మది ఉండదు. వారికి నెమ్మది ఉండదు. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, వారికి నెమ్మది ఉండదు. వారికి నెమ్మది ఉండదు. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, వారికి నెమ్మది ఉండదు. వారికి నెమ్మది ఉండదు. వారికి నెమ్మది ఉండదు. వెదకు వెదకు, నీకు దొరుకును, నీకు దొరుకును. తట్టు తట్టు, తెరువబడును, తెరువబడును. వెదకు వెదకు, నీకు దొరుకును, నీకు దొరుకును. తట్టు తట్టు, తెరువబడును, తెరువబడును. స్నేహితుడా, వందనాలు. నా పేరు సహృదయుడు. నీవెవరివి? ఎక్కడి నుండి వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? నా పేరు యాత్రికుడు. పాపభారంతో నాశనపురాన్ని విడిచి నిత్య జీవానికి మార్గం వెతుకుతూ వచ్చాను. మార్గాన్ని వెతుకుతూ వచ్చావా యాత్రికుడా? నీవు చాలా జ్ఞానివి. రా, నీకు చూపిస్తాను. నీవు ఒంటరిగా ప్రయాణిస్తున్నావు ఎందుకు యాత్రికుడా? రాబోయే తీర్పు గూర్చి హెచ్చరించినప్పుడు ఎవరూ నా మాట వినలేదు. నా కుటుంబం, ఇరుగు పొరుగు వారు, స్నేహితులు నన్ను హేళన చేశారు. అదంతే, ఈ లోకంలో తరచుగా అలా జరుగుతుంది. సహృదయుడా, దయచేసి నా వీపు మీదున్న ఈ భారాన్ని తొలగించి నాకు సహాయం చేయగలవా? జవాబు ఆ గ్రంథంలోనే ఉంది. ఈ దారిలోనే కొంచెం ముందుకెళ్తే ఉపదేశకునిల్లు కనిపిస్తుంది. అతని దగ్గరకెళ్ళు, నీకు సహాయం చేస్తాడు. వందనాలండి, వందనాలు. విశాల మార్గం నాశనానికి నడిపిస్తుంది, ఇరుకు మార్గం జీవమునకు దారి చూపిస్తుంది. విశాల మార్గం నాశనానికే, నాశనానికే ఇరుకు మార్గం జీవమునకే, జీవమునకే విశాల మార్గం నాశనానికే, నాశనానికే. లోపలికి రా, నీకోసమే కనిపెడుతున్నాను. చివరికి ఉపదేశకుని ఇంటిలో యాత్రికుడు తన ప్రయాణ సఫలతను రూఢిపరిచే సమాచారాన్ని పొందాడు. ఉపదేశకుని మాటలు యాత్రికునికి మనోవికాసాన్ని కలుగజేసి బైబిల్లోని జ్ఞాననిధులు కనుగొనేందుకు బంగారపు తాళపు చెవిలా సహాయపడ్డాయి. అన్వేషించే ఈ యవనస్తుని హృదయంలోకి సూర్యకాంతిలా గొప్ప నిరీక్షణ ప్రవేశించింది. ఈ చిత్రంలో ఉన్న అర్థమేమిటి? ఈ చిత్రంలో ఉన్న వ్యక్తి అపోస్తులునితో కలిసి ఇలా చెబుతున్నాడు, నా చిన్నపిల్లలారా, మీయందు క్రీస్తు స్వరూపం ఏర్పడేంత వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసువైపు చూడాలి. దేవుని వాక్యము మన పాదములకు దీపమును, మన త్రోవకు వెలుగునై ఉన్నది. అతని తలపై ఉన్న కిరీటమేమిటంటే, ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అని మనమంతా అపోస్తులునితో కలిసి చెప్పాలన్నమాట. పాపము నుండి స్వతంత్రులమయ్యాక మంచి పోరాటము పోరాడాలి. మన పరుగు తుదుముట్టించాలి. అప్పుడు మన కొరకు నీతి కిరీటము ఉంచబడుతుంది. రా, ఇంకా చూపిస్తాను.
ఆ భారం గూర్చి ఆలోచిస్తున్నావు కదూ? నిజమే ఉపదేశకుడా, అదే నా ఆలోచన. ఈ నేల రక్షించే దేవుని శక్తితో కూడిన సువార్త శక్తిని అనుభవించకముందుండే మానవ హృదయానికి సూచన. ఈ ధూళి ప్రతి హృదయంలో ఉండు పాపము, చీపురు ధర్మశాస్త్రానికి లేదా పాపక్షమాపణ కొరకు చేసిన పుణ్యకార్యాలకు గుర్తు. ధర్మశాస్త్ర క్రియల మూలంగా ఏ మనుష్యుడు నీతిమంతుడిగా తీర్చబడలేడు. కేవలం సువార్త శక్తి మాత్రమే పాపాలను తొలగించగలదు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి. పాతవి గతించెను, క్రొత్తవి ప్రవేశించెను. కాదు, 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 కానే కాదు. అవును, ఉపదేశకుడు మార్గాన్ని చూపించాడు. అతని మాటలు చీకటిలో దీపంలా ఉన్నాయి. ఆకాశమును భూమియు గతించునుగాని ఈ గ్రంథములోని మాటలు ఏమాత్రమును గతింపవు. పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెను. పాపులలో నేను ప్రధానుడను. శరీరమూలముగా జన్మించినది శరీరమును, ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయింపకూడదు. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. కాబట్టి యాత్రికుడా, తన దారిద్ర్యం వలన నీవు ధనవంతుడు కావాలి. కాబట్టి తన దారిద్ర్యము వలన నీవు ధనవంతుడవు కావాలి. కాబట్టి తన దారిద్ర్యము వలన నీవు ధనవంతుడవు కావాలి. కాబట్టి తన దారిద్ర్యము వలన నీవు ధనవంతుడవు కావాలి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. తండ్రి, వారిని క్షమించుము. నన్ను క్షమించుము. సమాప్తమైనది. సమాప్తం. ఈ సువార్త ద్వారానే మీరు రక్షణ పొంది తిరి లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడెను. ఈ గ్రంథములోని మాటలు ఇక నుండి నీ పేరు యాత్రికుడు కాదు, ఇప్పుడు నీ పేరు క్రైస్తవుడు.
విధియు లేదు. క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనలను విడిపించును. ప్రయాణికుడు యాత్రికునిగా కాక ఇప్పుడు క్రైస్తవునిగా పరలోక పట్టణం వైపు స్థిరమైన అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇదిగో సహోదరుడా, వందనాలు. నీతో రావచ్చా? నా పేరు విశ్వాసి. నేను ఈ మార్గంలోనే వెళ్తున్నాను. క్రైస్తవుడు, విశ్వాసి సొంత అన్నదముల వలె ఉన్నారు. ఈ ఆత్మీయ మీరు ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుడి, కక్ష చేతనైనను హృదాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయ మనస్సు గలవారై ఒకరినొకడు యోగ్యునిగా ఎంచుకొనుడి. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. విశ్వాసి, నీవు కూడా నిరాశా ఊబిలో పడిపోయావా? అవును, కష్టాల కొండ దగ్గర దగాపురంలో మొదటి ఆదామును కలుసుకున్నాను. అతడు తన ముగ్గురు కుమార్తెలను వివాహం చేసుకోమని కోరాడు. వారు అందంగా ఉన్నారు. వారిది లోకం చూసే అందం. వాళ్ల పేర్లేమిటి? వారి పేర్ల శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. నీవు వారిని జయించగలిగావా? దేవుని కృప వల్ల జయించాను. కీర్తనకారుని మాటలు ఎంత సత్యమైనవి! వేటకాని గురిలో చిక్కుకోకుండా మనం జాగ్రత్త పడాలి. వేటకాని గురిలో చిక్కుకోకుండా మనం జాగ్రత్త పడాలని ముందే చెప్పలేదా? అవును చెప్పావు. మనలో ఏ చెడు తలంపులు లేవు కదా, మరెందుకు సాతాను వల్ల పడ్డాం? మనం మంటివారము కదా. విను, వాక్యాన్ని నేను తప్పుగా చెప్పాను. ప్రభువుని గుర్చి ఇలాగ ఉంది, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. విడిపిస్తాడా క్రైస్తవుడా దీని నుండి? అవును విశ్వాసి, ఆయన మనల్ని విడిపిస్తాడు. అది బైబిలులోని వాగ్దానం. తన వాగ్దానాలలో దేనిని ఆయన తప్పిపోడు. బలవంతుడైన నా శత్రువు చేతి నుండి ఆయన నన్ను విడిపిస్తాడు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇది గొప్ప విడుదల. సంతోషించి సంబరపడే సమయం. కాని అప్పుడే ప్రక్కన ఉన్న కొండల్లో నుండి మాయసంత శబ్దాలు వస్తున్నాయి. మాయసంత, వెళ్ళండి. మీరీ లోకంలో ఉన్న లోకానికి చెందరు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము. సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడెను. అది మనుషులకు బహువిశేషముగా కలుగుచున్నది. నీవు మేలును అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకుంటుని. అయితే అది వ్యర్థ ప్రయత్నమాయను. నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని. మాయసంత చాలా వరకు లోకంలానే ఉంటుంది. అక్కడి ప్రజలు పొల్లు నవ్వు కోసం, పనికిరాని వస్తువుల కోసం, తమకు తృప్తి కలిగించే వ్యర్థమైన వాటి కోసం చూస్తారు.
ఇదిగో అందరూ ఇలా వచ్చి వెళ్ళి చూడండి. దైవాశిష్యులు 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 మనం ఏం చేద్దాం క్రైస్తవుడా? మనం ఊరుకుంటేనే మంచిది. యువరాజు మీరు వాటిని చేయించు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకుంటుంది. దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదరో దానికే దాసులవుతురు. నిరీక్షకుడు అనే యువకుడు ఈ మాయసంతలోని సమస్తమైన దుష్టత్వానికి శరీరేచ్ఛలకు దూరంగా జీవిస్తున్నాడు. యువరాజు ముందు నిలబడేందుకు వాళ్ళకి ఎంత ధైర్యం? మన ఓళ్ళు కార్లే. లోకాధిపతిని ఇలా ధైర్యంగా వ్యతిరేకించిన ఈ కొత్త వ్యక్తుల్లాంటి వాళ్ళను నిరీక్షకుడు తన యవన కాలంలో ఎప్పుడూ చూడలేదు. ఆ గ్రంథాన్ని ఇలావు. నా ముందు తల వంచకూడదని ఈ గ్రంథం మీకు ఆజ్ఞాపించిందా? చెప్పండి. అవునండి. ఆ గ్రంథాన్ని కాల్చేద్దామా? సరే సరే, వాళ్ళని కూడా కూడిద చేద్దాం. వాళ్ళని కాల్చేయాలి. మీ ఇద్దరికి మరణ శిక్ష విధిస్తున్నా. ప్రయాణికులిద్దరినీ కాల్చివేయాలని దూరంగా ఉన్న ప్రజలు కేకలు పెడుతుంటే నిరీక్షకుని హృదయంలో ఒక వింతైన ఆశ మరియు ఆకలి కలిగాయి. నిజంగా ఏదైనా ఉత్తమమైన మార్గం ఉంటే దాన్ని కనుగొనడానికి ధైర్యం కలిగింది. అందరూ లేవండి, మనము పనిచేయాలి. మొదటి ప్రయాణికుడిని తీసుకురండి. విశ్వాసముతోనూ ఓర్పుతోనూ వాగ్దానమును స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకొనడి. కాల్చేయాలి.
నేను మీతో సత్యమును చెప్పుచున్నాను, ఎవడైనను నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచిన ఎడల వాడు తీర్పులోనికి రాక నిత్య జీవములోనికి వచ్చును. ఆ గురువుని ఎలా తీసుకురండి. నీ పేరు నిరీక్షకుడు, నీకు సరిగ్గా సరిపోయింది. చాలా సంవత్సరాలుగా నా హృదయం అంతా అర్థం లేని నిరీక్షణతో నిండి ఉండేది, కానీ ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా నిత్య జీవమును గూర్చిన వాగ్దానం నాకు కలిగింది. నేనెప్పుడూ ఇటువంటి అద్భుతాలను ఇంతకుముందు చూడలేదు. ఖచ్చితంగా మన శత్రువు ఈ ప్రదేశానికి రాలేడు. సరైన మార్గాన్ని వెతుకుతూ ప్రయాణికులిద్దరూ పచ్చిక మైదానం చేరినప్పుడు నిరీక్షకుడు పొరపాటున అసలైన మార్గానికి బదులు అందంగా కనిపించిన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆగు, ఇలా చూడు, ఈ మార్గం ఎంత చక్కగా ఉందో. క్రైస్తవుడా, రా. నిరీక్షకుడా, మనం మార్గం తప్పినట్టున్నాం, మన ముందు తుఫాను ఉంది చూడు. ఇంకా మనం తప్పు మార్గంలోనే వెళుతున్నాం నిరీక్షకుడా. అదిగో గొర్రెల కాపరి గుడారం. చూడు క్రైస్తవుడా, ఈ రాత్రికి మనం ఆ కోటలో పడుకోవచ్చు. తినడానికి ఏమైనా దొరుకుతుందా? Thank you.
సందేహ దుర్గానికి మీకు స్వాగతం. నేను మీకు ఆతిథ్యమిచ్చే నిరాశ రాక్షసుణ్ణి. మోక్షరాజ్యాన్ని కనుగొనాలనే గురితో ఉన్న ఈ ఇద్దరి ప్రయాణికులకు ఇది ఎలా జరిగింది? మనకేం జరుగుతుందో, మనిద్దరి గతి కూడా ఇంతేనా? మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు. నాయందును విశ్వాసముంచుడి. మీరు సత్యమును గ్రహించెదరు. సత్యము 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 మిమ్మను స్వతంత్రులనుగా చేయును. మిమ్మను స్వతంత్రులనుగా చేయును. తాళంచెవి, వాగ్దానపు తాళంచెవి, ఏ తలుపునైనా తెరుస్తుంది. మిమ్మును స్వతంత్రులనుగా చేయును. మీరు సత్యమును గ్రహించెదరు. సత్యము 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 మిమ్మను స్వతంత్రులనుగా చేయును. మిమ్మును స్వతంత్రులనుగా చేయును. పచ్చిక మైదానం ప్రశాంత మార్గమే గాని అది తప్పుదారి. క్రైస్తవుడు నిరీక్షకుడు కొన్ని అడుగులు ముందుకు వెళ్తే వారికి అసలైన మార్గం దొరికి ఉండేది. సందేహ దుర్గంలో బాధలు తప్పించుకునేవారు. వారి ప్రయాణపు చివరి మజిలి ప్రారంభంలో ఉన్న అందమైన బాటకు ఇంకా కొంచెం ముందుగానే చేరు ఉండేవారు. సుందర ప్రదేశంలో రకరకాల ఫలాలు పుష్పాలు పాలుతీనులు ఉన్నాయి. క్రైస్తవుడు నిరీక్షకుడు గొర్రెల కాపర్ల బస్కు చేరుకున్నారు. వారు కేవలం గొర్రెల కాపర్లు కారు, అంతకంటే ఎక్కువగా వారు సంరక్షకులు, మార్గదర్శకులు, నిజమైన స్నేహితులు, అసలైన సహోదరులు. రండి, ఇది ఇమ్మానుయేలు దేశం. నా పేరు సుజ్ఞాని. నా పేరు మెలకువ. నా పేరు అనుభవజ్ఞుడు. నా పేరు యథార్థవంతుడు. నేను క్రైస్తవుడను, నాతోటి ప్రయాణికుడు నిరీక్షకుడు. ఇది ఇమ్మానుయేల్ దేశం గనుక మోక్షరాజ్యానికి సమీపిస్తున్నామన్నమాట. అవును, దగ్గరలోనే ఉన్నారు. మెలకువ, వారికి చూపిద్దాం. Thank you.
చూడు నిరీక్షకుడా ఎలాగుందో. క్రైస్తవుడారా, త్వరగా సాగిపోవాలి. మీరు చాలా దూరం వెళ్ళాలి. ఇప్పటికే చాలా దూరం వచ్చారు, కాసేపు విశ్రాంతి తీసుకోండి. ఎలా ఆగలం, మేము వెంటనే వెళ్ళాలి. అటు పిమ్మట అపవాది చేత శోధింపబడటకు యేసు ఆత్మ వలన అరణ్యములోనికి కొనిపోబడెను. నిరీక్షకుడా, చూసావా, యేసుక్రీస్తు కూడా దుష్టునిచే శోధింపబడ్డాడు. ఎందుకంటే యేసు అరణ్యములో ఉన్నాడు గనుక. అయితే ఇది పెద్ద తోటలా ఉంది, ఇది ఇమ్మానుయేల్ దేశం. ఒక వ్యక్తి ఇంత దూరం వచ్చాక తప్పకుండా అతనికి భద్రత ఉంటుంది. విశ్వాసమును డాలు పట్టుకొనడి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును చేత పట్టుకొనడి. యుద్ధం చేసేది మీరు కాదు. క్రైస్తవుడు ఈ మాటను బైబిల్లో ఎన్నోసార్లు చదివాడు. యుద్ధం యెహోవాదే అయినట్లే విజయం కూడా యెహోవాదే. ఈ విధంగా వారి ప్రయాణం ముగిసింది. క్రైస్తవుడు, నిరీక్షకుడు అని వీరిద్దరూ మోక్షరాజ్యంలో ప్రవేశించే సమయం వచ్చింది. మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. మోక్షరాజ్యం మరణపు లోయ మీదుగా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడుగా ఉండు, నీ గుడ్డు కర్రయు నీ దండమును నన్నాదరించును. ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడుగా ఉండు, నీ దుడ్డు కరయు నీ దండమును నన్నాదరించును. నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును,
చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను. వాళ్ళని పోగొట్టుకున్నాను. వీరిలో చాలామంది నా వారైనట్టు ఆ ఇద్దరు కూడా నాకు దక్కాల్సింది. అదిగో అక్కడున్నాడు నావాడే. ఆ ముగ్గురు అక్కడ ఒకరు, అవును అక్కడ ఒకరు. అపవాది తన నిమిత్తం ఎవరినైతే గెలవాలనుకుంటున్నాడో, ఇప్పటికే ఎవరిని గెలిచాడో వారి కోసం ఎదురుచూస్తున్న సమయం ఇది. నాకు కావలసింది ఇంకొకరున్నారు. బహుశా బహుశా నువ్వు. మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరేచ్ఛలను విసర్జించుడి. బైబిల్లో 1 పేతురు పత్రిక 2 అధ్యాయం 11 వచనం.